ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ శ్రీకాళపురం ఇంకా సర్కిల్ ఉంది కదా మనకి, శ్రీకాళపురం బ్రిడ్జ్ దగ్గర ఆ సర్కిల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోతే పట్టుగూళ్ళు మార్కెట్కి ఆపోజిట్లోనే దగ్గరలోనే మనకి ఎగ్జిబిషన్ని చూసేయండి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎగ్జిబిషన్ చూడండి బ్రో, చాలా బాగుంది. మనకి చింపాంజీ అరుస్తూ ఉంది ఇక్కడ. మనకి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లోనే మనకి చాలా అంటే చాలా అనిమల్స్ ఫొటోస్ ఉన్నాయి, కంగారోస్, ఎలిఫెంట్స్. ఇక్కడ మనకు ముందుకు వెళ్తే మనకి ఎలుక పంటి కూడా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. దీని దగ్గర అయితే స్పెషల్ గా ఫొటోస్ అందరూ తీసుకుంటున్నారు మనకి బయట భాగంలో. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేయండి చూడడానికి. ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ రైట్ సైడ్ లో మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోవడమే, లోపలికి ప్రవేశించడమే అంతే. ఇక్కడ చూడండి నా సబ్స్క్రైబర్లు అంటే వచ్చి హాయ్ చెప్తున్నారు, చాలా సంతోషం వేసింది. సూపర్ గా అంటే సూపర్ గా హ్యాపీగా ఉంది. పిల్లలంతా చాలా ఆనందంగా ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం అంతా ఫ్యామిలీస్ తో. బిందు ఎగ్జిబిషన్ లో మనకి రోబోటిక్ అనిమల్స్ ఉంటాయి, మనకి ఎంట్రెన్స్ లోనే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటాయి. అవి సౌండ్స్ చేస్తూ ఉంటాయి, ఊగుతూ తిరుగుతూ అక్కడ ఇక్కడ అటువైపు ఇటువైపు చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఫొటోస్ తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి ఫొటోస్ పాయింట్ కూడా ఉంది, ఇక్కడ నీళ్లు ఎగురుతున్నాయి. ఇక్కడ మనకి తినడానికి తినుబండారాలు కూడా చాలా, స్నాక్స్ ఐటమ్స్ ని మనకి ఎంట్రన్స్ లోనే వచ్చినారు చూడండి. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఫొటోస్ తీసుకోవడానికి. మనకి నీళ్లు పైకి జంప్ అవుతున్నాయి, లైటింగ్ ఉంది, మనకి చెట్లు పెట్టారు, చాలా అంటే చాలా బాగుంది చూడండి, సూపర్ గా అంటే సూపర్ గా ఉంది. ఇక్కడ చూడండి ఈ పిల్లవాడు అక్కడ ఇక్కడ ఎలక పిల్ల మాదిరి తిరుగుతున్నాడు. ఇంకా ఈ అమ్మాయిలు అయితే ఫోటోలు తెగ తీసుకుంటున్నారు చూడండి, స్టైల్ గా స్టైల్ గా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఫొటోస్ తీసుకుని తిరుగుతూ ఉన్నారు వీళ్ళు కూడా. ఇక్కడ ఏనుగులు చూడండి, ఏనుగులు తల అటు ఇటు ఊపుతూ ఉన్నాయి, మనకి చాలా బాగుంది. లైటింగ్ ఉంది, మనకి సౌండ్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఈ ఏనుగుల దగ్గర చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ జింక పిల్లలు చాలా సూపర్ గా ఉన్నాయి. మీరు నా దగ్గరికి రావద్దు రావద్దు అని తిప్పుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ ఈ పక్షులు ఏంటో చూడండి, ఆస్ట్రిచ్ అనుకుంటాను, నిప్పు కోళ్ళు అనుకుంటున్నాను చూడండి, చాలా సూపర్ గా ఉన్నాయి. ఇది తిప్పుతూ ఉంది. అక్కడ జీబ్రా చూద్దాం రండి, జీబ్రా కూడా అటు ఇటు తిప్పుతూనే ఉంది. ఈ చిలకలు మేత మేస్తా ఉన్నాయి, బాగా ఆహారం తీసుకుంటున్నాయి, అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. ఇవి కూడా ఒక పాటలో ఉండకుండా అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది అడవి పంది, అక్కడక్కడ తిప్పుతూ ఉంది తల, చాలా బాగుంది. ఇక్కడ దున్ను ఉంది చూడండి. మనం పెంపుడు జంతువులు కంప్లీట్ చేసుకున్నాము, ఇప్పుడు మనం వచ్చేసి క్రూరమైన జంతువులు చోటుకు వచ్చేసాము. పులులు, సింహాలు, ఎలక వంటలు మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడండి. సింహం తల ఊపుతూ ఉంది, ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం, ఫేస్ కనిపిస్తుంది. ఎలుక బండి చూడండి, ఎలుక బండి కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారో రెండు తలలను ఊపుతుంది, పొట్టలో ఒక పిల్లని వేసుకుని ఊపుతూ ఉంది, పైన ఒక తల ఊపుతుంది. సూపర్ గా సూపర్ గా ఉంది. ఇది చూడండి మనకి జిరాఫీ తల ఎంత పెద్దగా ఉందో, పెద్దగా ఉంది. మనకి ఆ పక్కన వచ్చేసి డైనోసార్ కూడా ఉంది, డైనోసార్ కూడా చాలా బాగుంది చూడండి, మనకి అట్రాక్షన్. ఇక్కడ ఈ బొమ్మలన్నింటి చూసేస్తే నాకేమనిపించిందో తెలుసా, పాత సినిమాల్లో మనకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్పి రంగారావు మాయా బొమ్మలను చేసి మనకి చూపిస్తారు కదా, అటు ఇటు ఊపేది, లైటింగ్స్ ని అదే విధంగా ఇక్కడ కనిపించాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం జంతువుల్ని ఫోటోషూట్స్ ని మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని మెయిన్ ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే మనకి డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టేసినారు, ఓన్లీ 20 రూపీస్ మాత్రమే. ఇక్కడ చూడండి చాలా సూపర్ గా ఉన్నాయి, ఇక్కడ మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, మనకి ఇంటికి వాడే వస్తువులు అన్ని ఉన్నాయి. ఇప్పుడైతే చిన్నపిల్లలకి ఆడపిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్, క్యాప్స్, మనం హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. ఇక్కడ కళ్ళజోళ్ళు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి. ఆ డ్రెస్ కావాల్సిన ఆ డ్రెస్ కి కళ్ళజోడుని ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న పిల్లలకి, చిన్న బుడతలకి,
ఆట వస్తువులు ఉన్నాయి చూడండి, చాలా రకాల ఆట వస్తువులు ఉన్నాయి, ఏం కావాలని తీసుకోవచ్చు. చాలా రకాల డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం మెయిన్ ప్లేస్ కి ఎంటర్ అవుదాము చూడండి. బట్టల దగ్గరికి వచ్చేసాము. లేడీస్ గానీ జెంట్స్ గానీ బట్టలు అంటే చాలా ఇష్టము, అందుకే లేడీస్ అంతా బట్టలు వేసుకొని ట్రయల్ చేస్తున్నారు చూడండి. వేసుకొని చూస్తున్నారు సైజెస్ కానీ ఎలా అవుతాయి అనేది. ఇక్కడ ఇప్పుడైతే మనం బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేసాం చూడండి. ఈ షాప్ మొత్తం రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా సూపర్ గా ఉన్నాయి మొత్తం అన్ని బ్యాంగిల్సే. ఇప్పుడైతే మనం ఆట ఆడు గిఫ్ట్ గెల్చు అనే ప్లేస్ కి వచ్చేసాము. మనం కరెక్ట్ గా షూట్ చేసేస్తే మనకి మంచి గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఈ ధనస్సు ద్వారా బాణం ఇడుస్తున్నాడు చూడండి ఈయన, మందే గిఫ్ట్ అంటున్నాడు. షట్ మిస్ అయిపోయింది జస్ట్ లో. ఇక్కడ చూడండి చాలా రకాల గిఫ్ట్లు పెట్టినారు, 1, 2, 3, 4 దాకా ఇక్కడ గిఫ్ట్లు ఉంటాయి. చాలా క్వాలిటీగా మనకి గిఫ్ట్లు అని అందిస్తారు ఇక్కడ. ఫస్ట్ ప్రైజెస్ వచ్చేసి మంచి గిఫ్ట్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి కొద్దిగా క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వస్తువులు కనిపిస్తున్నాయి కదా, ఆ వస్తువు పైకి మనకి రింగ్ అనేది వేస్తే మనకి ఆ రింగ్ లో ఉండే వస్తువు మనకే. ఇక్కడ రింగులు వేస్తూ ఉన్నారు, ఎవరు రింగ్ కరెక్ట్ గా వేస్తే వాళ్ళకే గిఫ్ట్. చూడండి రింగ్ వేసి ప్రయత్నిస్తున్నాడు, ఆయన మిస్ అయిపోయింది అంతే. ఇక్కడ ఈ ఐటమ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఈ ఐటమ్స్ గెలుచుకోవాలంటే ఇక్కడ ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఏమిటి అనుకుంటున్నారా, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 దాకా నంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఆ నంబర్స్ లేకి బాల్స్ ఇస్తారు, ఆ బాల్స్ ఎన్ని బాల్స్ ఒక నంబర్ లెక్క వేస్తే మనకి నంబర్ తగ్గే కొద్దీ మనకి మంచి గిఫ్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా కౌంట్ చేస్తారు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8 విధంగా మొత్తం అన్ని కౌంట్ చేసి ఆ కౌంట్ కి ఏ గిఫ్ట్ ఉంటే అక్కడ ఆ గిఫ్ట్ ను అందిస్తారు. ఇక్కడ ఈ బుడ్డోడు చూడండి బెలూన్లు పేల్చడానికి రెడీగా ఉన్నాడు, పేల్చుతూ ఉన్నాడు, పేలింది, సూపర్ గా షూట్ చేశాడు బుడ్డోడు. ఇక్కడ చూడండి కోడపిల్లలు ఎంత బాగా తిరుగుతున్నాయో లైటింగ్స్ తో, సూపర్ గా లైటింగ్ కనిపిస్తుంది. మనకి బాల్స్ లోపల కూడా మనకి మిలిమిల్లి మెరిసే లైట్లని లోపల ఉంచినారు, సూపర్ గా అంటే సూపర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం తిరిగేవి ఎగిరేవి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు తిరుగుతాం రండి చూడండి ఎలా తిరుగుతూ ఉన్నారో, పిల్లలు చూడండి ఇలా జారుతూ ఉన్నారు. మనం ఇందులో ఏది ఎక్కాలన్నా ప్రతి ఒక్క దానికి టికెట్ తీసుకోవాలి, ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఒక డబ్బా పెట్టింటారు, ఆ డబ్బాలోకి పోయి మనకి క్యాష్ అనేది చేస్తే టికెట్ ఇస్తారు, అప్పుడు మనం ఎక్కి ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఆయన మొత్తం చెంబుల్ని దొబ్బేసి గిఫ్ట్లు గెలుచుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ అంతా మొత్తం అంతా చార్ట్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి, మొత్తం అన్ని చాలా రకాలుగా ఉన్నాయి. మనకి నార్త్ ఇండియన్ ఫుడ్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ చాట్స్ లో. మనకి మన హిందూపూర్లో వచ్చేసి బారా మసాలా బేల్పూరి అంటారు కదా, అలాంటివి మాత్రమే అమ్ముతారు. ఇక్కడ చాట్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి చూడండి. ఇది పావు బజ్జీ అనుకుంటున్నాను, రెడీ చేస్తున్నాడు చూడండి ఇతను. చాలా సూపర్ గా పావు బజ్జీ రెడీ చేసి దానికి లిక్విడ్ రెడీ చేసి అందులోకి ఒక బ్రెడ్ వేసి ఇస్తాడు, చాలా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ పాప్కార్న్స్ కూడా ఉన్నాయి చూడండి, మనకి బాక్సెస్ లో పెట్టి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్రెష్ గా తయారు చేసి ఇక్కడ మనకి రెడీ చేసి ఇచ్చారు. ఈ జాయింట్ వీల్ లో అమ్మాయిలు ఎక్కి తిరగడానికి రెడీగా ఉన్నారు చూడండి, ఆల్రెడీ దిగి ఎక్కి దిగేస్తున్నారు కొంతమంది. చాలా బాగుంది ఇది జాయింట్ వీల్. ఇక్కడ ఆ పక్కన ఒక పక్కన ఎక్కుతున్నారు, ఒక పక్కన దిగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా జై బాలయ్య అంటున్నారు. మొత్తం ఎక్కడ ఏ చోటుకు పోయినా, ఏ మాలకు పోయినా, ఏ ఎగ్జిబిషన్ పోయినా, ఏ సర్కస్ పోయినా కూడా మనకి జై బాలయ్య అంటున్నారు, అంత ఫేమస్ మన బాలయ్య. ఇక్కడ చూడండి ఈయన ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు, మనకి అది తింటే కొద్దిగా పొగలు వస్తున్నాయి నోట్లో, ఏందో ఏమో కానీ ఏమో తెలియదు. చూడండి ట్రై చేసాము, సూపర్ గా సూపర్ ఉంది. పిల్లలు చూడండి ఏం తింటున్నారో, బాగా సిగరెట్లు బీడీలు తాగితే ఏ విధంగా మనకి పొగ వస్తుందో అదే విధంగా ఇక్కడ పొగ వస్తుంది. చాలా సూపర్ గా ఉంది, ఏదో డిఫరెంట్ గా ఏదో గ్యాస్ నింపిస్తాడు ఆయన. పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఈ పొగను ఇడుస్తూ. ఇక్కడ చూడండి చిన్న పిల్లలు పైకి ఎక్కి జారుతూ ఉన్నారు, చాలా బాగున్నాయి ఇవి, జారుడు బల్ల మాదిరి ఉన్నాయి, మనకి దెబ్బలు కూడా ఏమి తగలవు, చాలా సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ పేరెంట్స్ కూడా చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఈ పక్కన లెఫ్ట్ లో మనకి ఎంతమంది ఉన్నారు చూడండి పేరెంట్స్. ఇక్కడ చూడండి ఈ పిల్లలు ఎగురుతూ ఉన్నారు, గెంతుతూ ఉన్నారు చూడండి, పైకి జంప్ చేస్తూ ఉన్నారు, ఎంత బాగా జంప్ చేస్తున్నారు చూడండి. ఇది కూడా ఒక ఐటమ్ ఇక్కడ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ లో. ఇక్కడ తిరిగేది ఇది, ఇప్పుడు మనం ఎక్కి తిరుగుతున్నారు చూడండి. ఇక్కడ పిల్లలంతా చాలా కేరింతలు కొడుతున్నారు, చారుస్తున్నారు ఆపన్ రో అని. ఈ విధంగా మనకి మొదట్లో స్లోగా స్టార్ట్ చేసి స్పీడ్ని ఒకే విధంగా పెంచుతారు ఈ దీంట్లో.
చాలా సూపర్ గా ఉంది ఇది ఇది కూడా చాలా బాగా అలర్ చేస్తున్నారు పిల్లలంతా ఇక్కడ చిన్న చిన్న జీపులు కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్న పిల్లలు ఎక్కొని ఇందులో జీపుల్లో తిరగొచ్చు ఇక్కడ మనకి తినింది అరకుండా ఉంటే మన పొట్టలో ఉండేదంత బయటికి రావాలంటే ఇందులోకి ఎక్కాలి చూడండి ఎలా తిప్పుతూ ఉందో తల గిర్రం తిరుగుతుంది ఇందులోకి ఎక్కితే స్పీడ్ గా తిప్పుతూ ఉంది ఇక్కడ పీకాక్స్ పైన కూడా పిల్లలు తిరుగుతూ ఉన్నారు చాలా సూపర్ గా అంటే సూపర్ గా ఉంది ఇప్పుడు మనం సముద్రం దగ్గర వెళ్ళిపోతాం సముద్రం అనుకుంటానా సముద్రం కాదండి పిల్లలు ఇక్కడ బోట్స్ లో ఎంత బాగా పోతున్నారు చూడండి చిన్నగా ఒక రౌండ్ వేయచ్చు ఇట్లా మూడు నాలుగు రౌండ్లు ఒక పది నిమిషాల టైం ఉంటుంది ఆ టైమ్స్ బట్టి వాళ్ళు టికెట్ నాకు చార్జ్ చేస్తారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చరకరసం తినుబండారాలు ఆటలు ఆడడానికి చాలా సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు మనం అయితే ట్రైన్ దగ్గరకు వచ్చేసాము ట్రైన్ ఫుల్ అవుతుంది చూడండి ఒక్కొక్కరే టికెట్ తీసుకుని లోపలికి వెక్తూ ఉన్నారు ఎక్కి కూర్చున్న తర్వాత ఫుల్ అయిపోయిన తర్వాత ట్రైన్ ఆన్ చేస్తాడు ట్రైన్ ఆన్ చేస్తే గర్రం తిప్పుతుంది ఇది చూడండి తిప్పుతూ ఉంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బుల్లెట్స్ కూడా ఉన్నాయి చూడండి పిల్లలు బాగా తిరుగుతున్నారు చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫుల్ క్రౌడ్ ఉంది నేను సంక్రాంతి రోజున తీసాను వీడియో కొద్దిగా లేట్ అయిపోయింది పెట్టడానికి ఇప్పుడు చూడండి తిరుగుతూ ఉంది ట్రైన్ మనకు ఫుల్ అయిపోయింది చిక్కుబుక్కు 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 రైలే అనే విధంగా ఇక్కడ తిరుగుతూ ఉంది స్పీడ్గా ట్రైన్ చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మన హిందూపూర్ ప్రజలు ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు చూడండి తిప్పుతూ ఉంది ఈ విధంగా ఎన్ని రౌండ్లైనా తిరగొచ్చు ఈ ట్రైన్లో ఇప్పుడైతే మనం బుల్లెట్స్ దగ్గరికి వచ్చేసాము పెద్ద పిల్లలు మనం బుల్లెట్స్ నడపచ్చు చిన్నపిల్లలకి బుల్లెట్స్ నడపడానికి అవ్వదు కదా అందుకే చిన్న చిన్న బుల్లెట్ల దగ్గర తిరుగుతూ ఉన్నారు ఇక్కడ గోబీ మంచూరియా ఉంది చూడండి బెంగళూరు స్పెషల్ ఇక్కడ గోబీ మంచూరియా చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఈ పిల్లలు చూడండి చిన్నపిల్లల ట్రైన్ ముగ్గురైన కూర్చోవచ్చు ఇంకొకడు ఇంజన్ దగ్గర ఉండొచ్చు చిన్నపిల్లల ట్రైన్ తిరుగుతూ ఉన్నాడు ఇంజన్ వెనక బోగీలు చాలా బాగున్నాయి డిఫరెంట్గా డాల్స్ రూపంలో ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి మనకి పాప్కార్న్స్ ఉన్నాయి హాట్ హాట్ పాప్కార్న్స్ మనకి స్వీట్లోనే అందిస్తారు మనకి కారం కావాలన్న కారంలోనే అందిస్తారు తీపిదనంలో మిక్స్ చేసి కూడా ఇస్తారు చాలా సూపర్గా ఉంటుంది ఇది ఇక్కడంతా మొత్తం మనకి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి మిడిల్ భాగంలో ఇక్కడ చాక్లెట్ చూడండి చాక్లెట్ పొంగుతూ ఉంది మనకి చాక్లెట్ రసము చూస్తేనే నోరు ఊరిపోతుంది ఆ విధంగా ఉంది ఇక్కడ చాక్లెట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడ చాక్లెట్ ఇక్కడ మొత్తం అంతా మనకి ఇంటికి కావాల్సిన జ్యువెలరీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడంతా జ్యువెలరీనే ఉంది చూడండి మొత్తం అంతా జ్యువెలరీనే మనకి లేడీస్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ అన్ని ఇక్కడ ఈ షాప్లో అమ్ముతూ ఉన్నారు ఫుడ్ ఇక్కడ ఈ మొదటి నుంచి చివరి వరకు ఉన్నాయి చూడండి ఇక్కడంతా మొత్తం కిచెన్ ఐటమే మనకి ఇంటికి ఏం కావాలన్నా అన్నీ దొరుకుతున్నాయి చూడండి ఎంత క్రౌడ్ ఉందో మొత్తం అంతా లేడీస్ ఉన్నారు కిచెన్ ఐటమ్స్ దగ్గర మనకి వంటలు ఎక్కువ చేసేది లేడీసే కాబట్టి మొత్తం అంతా కిచెన్ ఐటమ్ దోచుకోవడానికి రెడీగా ఉన్నారు చూడండి చాలా సూపర్గా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ ప్లాస్టిక్వే ఉన్నాయి మొత్తం అన్ని ప్లాస్టిక్వే ఉన్నాయి ఎక్కువ శాతం ఇక్కడ ఇక్కడ మనకి పొటాటోస్ అమ్ముతున్నారు పొటాటో అంటే బంగాళదుంప మనకు ఉర్లగడ్డని రింగలు చేసి మనకి స్పైసీగా నూనెలో ముంచి కారం వేసి ఇస్తారు చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఎలా ఉడుకుతూ ఉందో ఆ విధంగా మనకి ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం రాని హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్ మనకి బయట పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ బయట పార్కింగ్ చూడండి మొత్తం అన్ని బైక్స్ అన్ని పార్క్ చేసినారు బైక్ పార్కింగ్ ధర వచ్చేసి 10 రూపాయలు మనకి టికెట్ వచ్చేసి 50 రూపాయలు లోపలికి ఎంటర్ అవడానికి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీ హిందూపూర్ బాలు ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్